మెగా ఫ్యామిలీ మీద రోజా గారు విరుచుకు పడడం అండ్ ఒకరికొకరు ఆవిడ కౌంటర్లు ఇవ్వడం అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ జాబితాలోకి నటుడు బ్రహ్మాజీ గారు చేరారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ వాళ్ళకి సమర్థించమని కానీ ఎలాంటి లైక్ ఫోర్స్ కానీ ఏం చేయలేదు మెగా ఫ్యామిలీ మీద ఎవరైనా సరే ఏం మాట్లాడినా కేవలం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మాట్లాడతారే తప్ప వాళ్ళంటూ ప్రత్యేకంగా వచ్చి మా క్యాంపెయిన్ చేయమని కానీ మా గురించి గొప్పగా చెప్పమని కానీ ఎవరు అనరు అనేది ఆయన ట్వీట్లో ఉన్న సారాంశం సో దానికి మళ్ళీ రోజా గారు మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు కావాలనే మీరు మెగా ఫ్యామిలీకి భజన చేస్తారే తప్పితే ఎవరు కూడా ప్రేమతో చేయరు మీకు అంత ప్రేమే ఉంటే నిజంగా ఆయన ప్రకాష్ రాజ్ గారిని నిలబెట్టినప్పుడు ఎందుకు గెలిపించలేకపోయారు మీరు పై పైకి అలా మాట్లాడతారే తప్పితే వెనకాల గోతులు తవ్వుతూనే ఉంటారు జస్ట్ అంటే గొంతులో విషయం నాలుకపై తేనే టైపు మీరు వ్యవహరిస్తారు అన్నట్టుగా రోజా గారి అభిప్రాయం అంటే ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో లాగిందో చూడండి సరే ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ మాత్రమే సినిమాలకి ఆర్టిస్ట్లకి అండ్ మిగతా వ్యవహారాలకి మా ఎలక్షన్లకి ఇవన్నిటికీ ఆవిడకి ఏం సంబంధం అంటే అఫ్ కోర్స్ ఆవిడ కూడా ఆర్టిస్టే కాదనం కానీ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏమైనా లైక్ వ్యాఖ్యలు చేసినా ఒక అర్థం ఉండేది ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉండి అన్నీ లాగేసేసరికి ఇది ఒక వింతలాగా అనిపించింది సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సగం టీడీపీ వర్గం వాళ్ళు ఉన్నారు అండ్ సగం జనసేన మద్దతుదారులు ఉన్నారు అంటే రాజకీయంగా సినీ పరిశ్రమకి లింక్ పెట్టి చూస్తే కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరికి కూడా కామన్ ఎనిమిది జగన్ గారే సో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి జగన్ వర్సెస్ టాలీవుడ్ లాగా తయారైపోయింది అనమాట అంటే ఒకరిద్దరు ఆయనకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఒకరిద్దరు మద్దతు అంటే ఎలా లైక్ ఇప్పుడు మా గారు కానివ్వండి లేకపోతే రీసెంట్గా పృథ్వీ గారు మద్దతు తీస్తూ మళ్ళీ తప్పుకున్నారు సరే అదొక విషయం అలాగే పోసాని గారు కానివ్వండి కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఒకరిద్దరు ఒకరిద్దరు మద్దతు తెలిపినప్పటికి కూడా అండ్ మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ బ్రహ్మాజీ గారు ఏమన్నారంటే మేమంతా చిన్న ఆర్టిస్ట్లో మమ్మల్ని ఎందుకు ఇలా వాడుకుంటా ఆయన మాకెందుకు భయపడుతున్నారు అన్నట్టుగా ఆయన కౌంటర్ ఇచ్చారు నిజమే ఇప్పుడు రోజా గారు కూడా హైపరాది మీద కౌంటర్ అయ్యడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాల ఆవిడకి జబర్దస్త్లో ఎన్నో ఇళ్ళ నుంచి పనిచేశారు అండ్ మంచి అనుబంధం కూడా ఉంది ఆవిడ పేరు చెప్పుకొని వీళ్ళు చాలాసార్లు తిరుపతికి వెళ్ళడం రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ రాజకీయ విషయానికి వస్తే ఇటీవల ఆవిడ ఎందుకు పాయింట్అవుట్ చేసి చిరంజీవి గారిని అండ్ అఫ్కోర్స్ చిరంజీవి గారిని ఒక మాట అన్నప్పటికీ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుంది నాకు చిరంజీవి గారి మీద ఎలాంటి కోపం లేదు ఆయన రాజకీయ నాయకుడు కాదు అని చెప్పేసి మళ్ళీ దానికి కాంగ్రెస్ ఇంకో కౌంటర్ రాజకీయాల్లో లైక్ యాక్టివ్గా లేనప్పటికీ కూడా చిరంజీవి గారు మా పార్టీయే అని వాళ్ళు చెప్పడం ఈ పోకడంతా చూస్తుంటే ఏదో పని కట్టుకొని ఏ టాపిక్స్ లేకపోయేసరికి అంటే సమాజంలో ఏమీ జరగట్లేదు ఈ లైన్ లైట్లో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఇలా గొడవ ఉందే తప్పితే అసలు అవసరమే లేదు ఈ గొడవ వల్ల ప్రజలకి ఎట్లాంటి ఉపయోగం లేదు అండ్ అసలు గొడవ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు జస్ట్ క్యాజువల్గా కామన్ పాయింట్లో చెప్పాలంటే నెటిజన్స్ అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ పీసెస్ లా తయారయ్యారు ఓ వీళ్ళు కౌంటర్ ఇచ్చారా నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు ఓ ఆయన ఇలా అన్నాడా దీనికి ఈవిడేమంటుందో వీళ్ళని చూసి ఇంకొకరు ఏమంటారో అని చెప్పేసి అండ్ ఇట్లాంటి వాళ్ళ మీద మేమేం మాట్లాడతామో ఇంతే ఈ రాదాంతం అంత ఇలాగే జరుగుతుంది తప్పితే ప్రత్యేకించి అసలు అంటే జనాలకి ఉపయోగకరమైనదంటూ ఏమీ లేదు ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు రెండు పరస్పరంగా ఒక మాట అనుకున్నారు ఒక మాట అనింది ఆయన ఒక మాట అనుకున్నారు రెండు పార్టీ నేతలు పరస్పరంగా ఒకరు మీరు ఒకరు ఆరోపణలు చేశారు అంటే ఇంతకు ముందు గతంలో చూసుకుంటే అవన్నీ ప్రజలకు ఉపయోగకరమైనవి ఉండేవి అంటే పలానా రోడ్డు బాగాలేదు ఎప్పటి నుంచి చేయట్లేదు వాళ్ళు కొట్లాడడం వీళ్ళు కొట్లాడడం లేదా ఆ పోలవరం ప్రాజెక్టు ఇట్లా ఏమేమో ఒక టాపిక్ అనేది ఉంటుంది మీడియేటర్గా అంటే దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఎంత ఉపయోగం లేదు వాళ్ళ వల్ల వీళ్ళు కొట్లాడితే ప్రజలకు ఏం న్యాయం వీళ్ళు కొట్లాడితే ప్రజలకి ఏం న్యాయం ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న కామన్ పాయింట్ అనే ప్రజలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పొందడానికే పరిమితం అయ్యారే తప్పితే వీళ్ళ గొడవ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు వీళ్ళకి ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా అంటే పని కట్టుకొని పోక్ చేసి గొడవ స్టార్ట్ చేశారు రోజా గారు దానికి వెంటనే జనసేన పార్టీ నుంచి హైపర్ అధికారి ఒక కౌంటర్ ఇవ్వడం దానికి మళ్ళీ వీళ్ళ పార్టీలో ఇంకేదో చేయడం అటు నుంచి మళ్ళీ ఇంకో కౌంటర్లు అండ్ ఈవిడ ఏంటో సినీ పరిశ్రమ మీద విరుచుకుపడ్డం మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆర్టిస్ట్ కూడా ముందుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ చూసుకుంటే అటు ఇండస్ట్రీకి హెల్తీ కాదు ఇటు రాజకీయాల పరంగా హెల్తీ కాదు ఏ విషయంలో చూసుకున్నా హెల్తీ అనే లైక్ వాతావరణమే కనబడట్లా సునాయాసంగా మాట్లాడుతున్నారు చాలా అనర్గలంగా మాట్లాడుతున్నారు మంచిగా చెప్పాలనుకున్నవన్నీ కూడా సవివరంగా వివరిస్తున్నారు కానీ ఉపయోగం అనేది లేదు కదా ఏ విషయంలో చూసుకున్నా సరే అది రోజా గారికి తెలియాలి అంటే నోరుంది కదా అని చెప్పేసి వెంటనే ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఎవరినోక అంటే కాసేపు నోటి ముందు మైక్ ఉందంటే ఏదో మాట్లాడాలని ఆవిడ వ్యవహరించట్లా ఎవరిని తిడదాం ఎవరిని ఏమందాం అండ్ ఆ మోతాదు ఎంత మోతాదులో అందాం ఎంత మోతాదులో మాట్లాడితే దానికి మళ్ళీ నాకు కౌంటర్ వస్తుంది వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడు మళ్ళీ కౌంటర్ వేస్తారా దానికి మళ్ళీ ఎప్పుడెప్పుడు మనం కౌంటర్ ఇవ్వాలా అని చెప్పేసి ఎదురు చూడడం ఇది ఎవరికి ఉపయోగం యాక్చువల్గా ఎవరికీ ఉపయోగం లేదు ఓవరాల్గా చూసుకుంటే కానీ జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి అనాల్సిన వాళ్ళు అంటూనే ఉన్నారు పడాల్సిన వాళ్ళు పడుతూనే ఉన్నారు తిరగబడాల్సిన వాళ్ళు తిరగబడుతూనే ఉన్నారు మద్దతుదారులు మద్దతు ఇస్తూనే ఉన్నారు ఇన్ని వ్యవహారాలు అనేవి జరుగుతున్నాయి సో ఇప్పుడు బ్రహ్మజీ గారి వెర్షన్ ఏంటంటే ఇప్పుడు ఆవిడన్న మాటలు ఏవైతే ఉన్నాయో మీకు అంత నిజంగా చిరంజీవి గారి మీద ప్రేమే ఉంటే ఆయన నిలబెట్టిన మా ఎలక్షన్స్ లో ఉన్న ప్రకాశ్ రాజు గారిని ఎందుకు గెలిపించలేదు దానికి ఎలక్షన్స్కి అండ్ రాజకీయాలకు అసలు ఏం సంబంధమో కూడా ఎవరికి అర్థం కలిగి ఈ కామన్ పాయింట్ ఏంటో అసలు పోనీ ఆ ప్రకాశ్ రాజు గారు గెలిచితే మా గెలిస్తే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి ఆయన గెలవకపోతే రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అది కూడా తెలియట్లా ఒకవేళ ప్రకాశ్ రాజు గారు గెలుచున్నా కూడా తెలంగాణ పరిశ్రమకి ఏదైనా ఉపయోగం జరిగేదేమి ఎందుకంటే ఆయన పరోక్షంగా టిఆర్ఎస్కి మద్దతు ఇస్తూ ఉన్నారు లైక్ మోడీ గారిని విమర్శిస్తూ టిఆర్ఎస్కి బీఆర్ఎస్కి లైక్ కొంచెం సపోర్టివ్గా అఫ్కోర్స్ నిన్న ఫంక్షన్కి రాలేదు దాని మీద కూడా విమర్శలు వచ్చి నేను ఎందుకు రాలేదు అని అయినప్పటికీ కూడా అంటే మోడీ గారికి వ్యతిరేకం ఆ విధంగా ఒక ఒక ఇదిలా ఉన్నారు అంతే సో ఏదేమైనా సరే ఇండస్ట్రీని రాజకీయం తీసుకొచ్చి రాజకీయాన్ని ఇండస్ట్రీలో మిక్స్ చేసి అసలు సంబంధం లేని టాపిక్స్ గురించి చర్చలు మొదలుపెట్టి ఒకరికొకరు గొడవ పడి ప్రజలకి ఏం ఉపయోగం ఒక ఉపయోగం అయితే ఉంది టైంపాస్ అవుతుంది చెప్పాలంటే అంటే కాసేపు ఏ జర్నీలో ఉన్నా లేకపోతే ఏదన్నా మనకి కొంచెం టైం పాస్ కోసం ఏదో ఒక యూట్యూబ్లో వీడియోలు చూస్తే కొంతమంది వంట వీడియోలో కొంతమంది జర్నీ వీడియోలు ఏవేవో చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టాపిక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా తయారైంది తప్పితే ఇంక ఏమీ లేదు వీళ్ళు జబర్దస్త్లో ఉన్నప్పుడు కామెడీయే చేసింది ఇప్పుడు ఈవిడ రాజకీయాలకు వచ్చి కూడా కామెడీయే చేస్తుంది ఇప్పుడు ఆవిడన్న మాటలు ఏవైతే ఉన్నాయో మీకు అంత నిజంగా చిరంజీవి గారి మీద ప్రేమే ఉంటే ఆయన నిలబెట్టిన మా ఎలక్షన్స్లో ఉన్న ప్రకాశ్ రాజు గారిని ఎందుకు గెలిపించలేదు దానికి ఎలక్షన్స్కి అండ్ రాజకీయాలకు అసలు ఏం సంబంధమో కూడా ఎవరికి అర్థం కలిగి ఈ కామన్ పాయింట్ ఏంటో అసలు పోనీ ఆ ప్రకాశ్ రాజు గారు గెలిచితే మా ఎలక్షన్లో గెలిస్తే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి ఆయన గెలవకపోతే రాష్ట్రానికి కొరిగింది ఏంటి అది కూడా తెలియట్లా ఒకవేళ ప్రకాష్ రాజు గెలుచున్నా కూడా తెలంగాణ పరిశ్రమకి ఏదైనా ఉపయోగం జరిగేదేమి ఎందుకంటే ఆయన పరోక్షంగా టీఆర్ఎస్కి మద్దతు ఇస్తూ ఉన్నారు లైక్ మోడీ గారిని విమర్శిస్తూ టిఆర్ఎస్కి బీఆర్ఎస్కి లైక్ కొంచెం సపోర్టివ్గా అఫ్కోర్స్ నిన్న ఫంక్షన్కి రాలేదు దాని మీద కూడా విమర్శలు వచ్చి నేను ఎందుకు రాలేదు అని అయినప్పటికీ కూడా అంటే మోడీ గారికి వ్యతిరేకం ఆ విధంగా ఒక ఒక ఇదిలా ఉన్నారు అంతే సో ఏదేమైనా సరే ఇండస్ట్రీని రాజకీయం తీసుకొచ్చి రాజకీయాన్ని ఇండస్ట్రీలో మిక్స్ చేసి అసలు సంబంధం లేని టాపిక్స్ గురించి చర్చలు మొదలుపెట్టి ఒకరికొకరు గొడవ పడి ప్రజలకి ఏం ఉపయోగం ఒక ఉపయోగం అయితే ఉంది టైంపాస్ అవుతుంది చెప్పాలంటే అంటే కాసేపు ఏ జర్నీలో జర్నీలోనో లేకపోతే ఏదన్నా మనకి కొంచెం టైంపాస్ కోసం ఏదో ఒక యూట్యూబ్లో వీడియోలు చూస్తే కొంతమంది వంట వీడియోలు కొంతమంది జర్నీ వీడియోలు ఏవేవో చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టాపిక్ అనేది ఒక గా తయారైంది తప్పితే ఇంక ఏమీ లేదు వీళ్ళు జబర్దస్త్లో ఉన్నప్పుడు కామెడీయే చేసింది ఇప్పుడు ఈవిడ రాజకీయాల్లోకి వచ్చి కూడా కామెడీయే చేస్తుంది